శ్రీ సత్యసాయి జిల్లా కదిరి బలిజీ జేఏసీ నాయకులు రాజకీయ పార్టీ నాయకులకు ఒక అల్టిమేటం జారీ చేశారు. కదిరి పట్టణంలోని ఆర్ఎండ్బి బంగ్లాలో బలిజీ జేఏసీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. బలిజీలను కాదనుకుంటే పార్టీలను బహిష్కరిస్తామని, రాయలసీమలో 60 లక్షల మంది జనాభా ఉన్న బలిజీలకు రాజకీయ పార్టీలు రాయలసీమలో ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు బలిజీలకు అవకాశం కల్పించకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దింపుతామని పార్టీలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కదిరి బలిజీ జేఏసీ నాయకులు చింతకుంట రమేష్ బాబు, గరడాల రమణ, కంచం నాగేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. హలో హలో సార్, హలో హలో కదిరి బలిజ జేఏసీ తరఫున అందరికీ నమస్కారం తెలుపుతున్నాను. ముఖ్యంగా ఇప్పుడుండే మన రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకు బలిజల తరఫున ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాము. రాష్ట్రంలో బలిజ జనాభా దాదాపుగా 27% ఉంది. 27% ఉండి కూడా మేము ఏ రోజు కూడా రాజ్యాధికారాన్ని మేము ఇంతవరకు కూడా ఎంజాయ్ చేయలేము. వివిధ వాళ్లకు, వివిధ సంఘాల, వివిధ కులాల వారికే రాజ్యాధికారం ఉంటుంది, కానీ ఇంతవరకు బలిజలకు ఆ అవకాశాన్ని కల్పించలేదు. మా విజ్ఞప్తి ఏమిరా అంటే, 27% ఉండే వాళ్లకు కనీసము ఆ నిష్పత్తిలో సీట్ల కేటాయింపు అనేది జరిగితే బాగుంటుంది. అత్యధిక జనాభా కలిగినటువంటి బలిజ కులస్తులకు అదేవిధంగా కొన్ని నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో, ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ధర్మవరము, అనంతపురము, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గం. అయితే ఇంతవరకు కూడా రాజకీయ ఏ పార్టీ కూడా బలిజలకు కనీసం జిల్లా వ్యాప్తంగా ఒక ఎమ్మెల్యే పోస్ట్ కానీ, ఒక ఎమ్మెల్యే పదవి కానీ, లేక ఒక మున్సిపల్ చైర్మన్ ఇచ్చిన దాఖలా లేవు. మేము ఇప్పటికి కూడా అన్ని పార్టీలు కూడా పల్లకీలు మోస్తూనే ఉన్నాము, అందరికీ సేవ చేస్తూనే ఉన్నాము. మేము ఇంత జనాభా కలిగినటువంటి కూడా మా పరిస్థితి దారుణంగా తయారైంది. అయితే రాజకీయ పార్టీలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిక చేస్తున్నాం, దయచేసి జిల్లాలో ఇప్పటికి మాకు పుట్టపర్తి, అనంతపురం రెండు నియోజకవర్గాలు కూడా కేటాయించాలని, ఏ పార్టీ అయినా కానీ మాకు లేని పక్షంలో బలిజలు యావత్తు కూడా ఏకమై మనం ఇండిపెండెంట్ గా వేసి కూడా మీ పార్టీలకు మీ దానికి గండి కొడతామని, అదేవిధంగా ఈ పద్ధతిని అనేది పూర్తిగా విడిచిపెట్టాలని, బలిజలకు సమత స్థానం ఇవ్వాలని, ఏ కులమైనా కూడా వాళ్ళకున్నటువంటి నిష్పత్తిని బట్టి, వాళ్ళకున్నటువంటి మెజార్టీని బట్టి వాళ్ళకి సీట్లు కేటాయించాలని కోరుకుంటున్నాము. అయితే అరాపురా ఉండే వాళ్ళకి మీరే పదవులు అనిపిస్తే మీరే ఇది చేస్తాను. దీన్ని పూర్తిగా కనీసం బలిజీ యువజన సంఘం తరఫున దయచేసి పార్టీలకు అందరికీ విజ్ఞప్తి చేస్తాను. మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ పార్టీ అయినా సరే బలిజలకి సారి ఎమ్మెల్యే సీట్ అనేది ఖచ్చితంగా ఇనే వల్ల, లేకుంటే దాన్ని తగిన గుణపాఠం చెప్తామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ప్రజా బంధువులందరూ, మనం ఏ పార్టీలోనా ఉన్నాయి, పార్టీలకు అతీతంగా మనం ఏది కూడా చెడ్డగా ఏది చేయలేదు. వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళు టికెట్ తెచ్చుకోండి, బీజేపీలో ఉన్న వాళ్ళు టికెట్ తెచ్చుకోండి, టీడీపీలో ఉన్న వాళ్ళు టికెట్ తెచ్చుకోండి, జనసేనలో ఉన్న వాళ్ళు టికెట్ తెచ్చుకోండి, ఎవరైనా కానీ బలిజలకు సీట్లు కేటాయించాలని మా సంఘం తరఫున ఉద్యమం అంతే. ఇట్లా బలిజలకు సీట్లు ఇవ్వకుండా పోతే మా బలిజల ఓట్లు, ఓటు చెల్లింపు లేకుండా నోటకైనా వేసేకి మేము సిద్ధం అని చెప్పి సభాముఖ్యులకు తెలియజేస్తాను. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 36 లక్షల ఓట్లు ఉన్నాయి బలిజలవి. 36 లక్షల ఓట్లు ఉన్నప్పటికీ కూడా ఏ పార్టీ కూడా ఇప్పుడున్న వంటి ప్రస్తుత పార్టీల్లో ఏ పార్టీ కూడా బలిజలకు ప్రిఫరెన్స్ ఇవ్వకపోవడం, కనీసం మార్కెట్ యార్డ్ చైర్మన్ తన నుంచి మున్సిపల్ చైర్మన్ తన నుంచి పంచాయతీ తన నుంచి పార్లమెంట్ వరకు ఏ పార్టీ కూడా ప్రాతినిధ్యం కల్పించడం లేదు. ఎందుకు బలిజలు అంటే మీకు చిన్న చూపా, లేక బలిజల ఓట్లు మీకు అవసరం లేదా? బలిజల ఓట్లు మాకు అవసరం లేదని మీరు అనుకుంటే ఆ విషయాన్ని పబ్లిక్ గానే ప్రకటించండి. ఎందుకంటే మా బలిజన లీడర్షిప్ను మేము నిరూపించుకుంటాం, అవసరమైతే మేము ఇండిపెండెంట్ చేసే కూడా రెడీ అని చెప్పి అది పార్టీలు కూడా హెచ్చరిస్తున్నాం. ఇండిపెండెంట్ చేసే పక్షంలో పార్టీలు ఖచ్చితంగానే బలిజ కులస్తులు నిలబెడతాం. ఎన్ని ఓట్లను కానీ మీ దగ్గర కొంతమంది నాయకులు ఉన్నారు, మాకు ఓట్లు వాళ్ళ ఓట్లు చీలిపోతలేని కొంతమంది నాయకులు అనుకుంటుండొచ్చు,
కానీ వాళ్ళ కులానికి ఏ విధంగా హెల్ప్ చేయకుండా మీ వెనకాల పల్లకీలు మోసుకుంటూ ఉంటే వాళ్ళ కులం ఎప్పుడు సపోర్ట్ చేయదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా బలిజలకు ఎందుకు ఇయ్యారు ప్రాతినిధ్యం? బలిజల ఓట్లు లేని మీరు పాలిస్తున్నారా? లేకపోతే గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా బలిజల ఓట్లు లేని మీరు గెలిచారా? అలాంటప్పుడు మీరు బలిజలకి ఎందుకు ప్రాతినిధ్యం లేరు? ఎంతమంది కౌన్సిలర్లకు అవకాశం ఇస్తున్నారు? ఎంతమంది జడ్పీటీసీలకు అవకాశం ఇస్తున్నారు? ఎంతమంది ఎంపీపీలకు అవకాశం ఇస్తున్నారు? బలిజలకి మీరు ప్రాతినిధ్యం ఇవ్వకపోతే నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా ఏ పార్టీనైనా ఓడిస్తాం. ఇండిపెండెంట్ గా మేము వేసిన తర్వాత అది ఎన్ని ఓట్లన్నా రాయండి, 4,000 5,000 ఓట్లు వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా ఏదో పార్టీకి అయితే దెబ్బ పడుతుంది అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.